తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైందా? అనేక జిల్లాలో చంద్రబాబు సామాజిక వర్గ నేతలే ఆయన మీద ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? పార్టీ మీద చంద్రబాబు పట్టు తగ్గుతోందా? అధినేత మీద నమ్మకం సన్నగిల్లటంతోనే నాయకుల గొంతులేస్తోందా? వెండిపోటి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు తనని తిట్టిన వాళ్ళనే ఎందుకు పార్టీలోకి తీసుకుంటున్నారు? టీడీపీలో మొదలైన ముసలంపై కేసార్ విశ్లేషణ చూద్దాం. మాజీ స్పీకర్ దివంగత డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఆ నేపాన్ని మొత్తం ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై నెట్టడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. ఎన్నడూ లేనిది హైదరాబాద్ నుంచి నరసరావుపేట వరకు ఆయన శవయాత్ర కూడా చేశారు. కోడెల కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తున్నట్లు పిచ్చిరిచ్చారు. తీరా సీన్ కట్ చేస్తే గత మూడేళ్లుగా కోడెల కుటుంబాన్ని చంద్రబాబు అసలు పట్టించుకోలేదట. ఇది వేరే ఎవరో చెబితే నమ్మొచ్చో లేదో అన్న సందేహం ఉంటుంది. స్వయంగా కోడెల కుమారుడు శివరామే చెబుతున్నారు, తన తండ్రి అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వబోతే తిరస్కరించాలని కూడా చంద్రబాబు సూచించారట. చూడండి ఎంత సంకుచితత్వమో. రాజమండ్రి మహానాడులో 5 లక్షల రూపాయలు చెల్లిస్తే పార్టీతో కలిసి భోజనం చేయవచ్చని ఆఫర్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం కోడెల కుటుంబానికి 5 నిమిషాల పాటు టైం ఇవ్వలేదట. కోడెలను స్మరించుకోకపోవడం మాత్రమే కాదు, ఆయన భార్యను కొడుకును కనీసం గౌరవించలేదట. పుండు మీద కారం జల్లినట్లు కొత్తగా టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి టీడీపీ టికెట్ ప్రకటించారన్నది ఆయన ఆవేదన. ఈయనే కాదు, విజయవాడ ఎంపీ కేసీనే నాని కూడా పార్టీపై అసంతృప్తితో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు నంద్యాల ఆళ్లగడ్డల్లో టీడీపీ వర్గాలు రచ్చకెక్కి నడి రోడ్డు మీదే కొట్టుకున్నాయి. ఫౌండేషన్ పేరుతో ఎవరు పడితే వారు నియోజకవర్గాల్లో రాజకీయం చేస్తున్నారని, వారికి టీడీపీ టికెట్లు ఇస్తే ఇంతకాలం పనిచేసిన వారి పరిస్థితి ఏమిటని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. ఈ పరిణామాలన్నీ టీడీపీకి ఆందోళన కలిగించేవే. వీటిలో సత్తెనపల్లి రాజకీయంలో మాత్రం చంద్రబాబు తన సహజమైన యూజ్ అండ్ త్రో విధానాన్ని అవలంబించినట్లుగా ఉంది. కోడెల స్పీకర్గా ఉన్నప్పుడు చేసిన చర్యలపై నిర్దిష్ట ఆరోపణలు వచ్చాయి, వాటిపై ప్రభుత్వం కేసులు పెట్టింది. దాంతో టీడీపీ నాయకత్వం కోడెలను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించింది అప్పట్లో. ఆ తరుణంలో చంద్రబాబు పల్నాడు పర్యటనకు వెళితే కోడెలను కనీసం రమ్మని కూడా పిలవలేదు, దాంతో ఆయన కలత చెందారని వార్తలు వచ్చాయి. తదుపరి ఆయన అనారోగ్యానికి గురై గుంటూరు ఆసుపత్రిలో ఉన్నారు. కోడెలను పరామర్శించాల్సిందిగా ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబును కోరినా వెళ్ళలేదని అంటారు. దాంతో కోడెల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో కారణం ఏమైనా కోడెల హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుడు ఆయన ఏమైనా లేఖ రాశారా లేదా అన్నది తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కోడెల చనిపోగానే చంద్రబాబు రంగంలోకి దూకి శవయాత్రకు ప్లాన్ చేశారు. దాని వెంట ఆయన స్వయంగా వెళ్ళారు. ఆయా చోట్ల కానీ శ్మశానంలో కానీ ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. అందులో ఎంత వాస్తవం ఉందన్నది పక్కన పెడితే కోడెల మరణాన్ని రాజకీయంగా క్యాష్ చేసుకోవడానికి చంద్రబాబు యత్నించిన విషయం అందరికీ అర్థమైంది. ఆ తర్వాత కోడెల కుమారుడు శివరాం సత్తెనపల్లిలో రాజకీయాలు చేయడం ఆరంభించారు, కానీ అందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఫలితంగా నియోజకవర్గంలో 2-3 గ్రూపులు తయారయ్యి గొడవలు పడసాగాయి. ఈ క్రమంలో సడన్గా కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో హతాశుడైన శివరాం తీవ్రంగా స్పందించారు. అప్పుడు కానీ కొన్ని అసలు విషయాలు బయటపెట్టలేదు. కోడెల మరణించినప్పుడు హడావుడి చేయడం తప్పించి తదుపరి ఆయన కుటుంబ సభ్యులను పట్టించుకోలేదన్న వైనం ఇప్పుడు వెల్లడైంది. కోడెల టీడీపీ నేతగా ఉన్న సమయంలో కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్లో ఉండేవారు. వారిద్దరి మధ్య రాజకీయ విమర్శలు సాగుతుండేవి. కోడెలపై కన్నా కేసులు పెట్టించారని కూడా శివరాం ఆరోపిస్తున్నారు. కోడెలతో గొడవలేమో కానీ చంద్రబాబుపై కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలే కాదు కాదు దోషంలే చేసేవారు. తనను హత్య చేయించడానికి చంద్రబాబు యత్నించారని కూడా కన్నా ఆరోపించారు. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్రబాబును పట్టుకుని వాడెవడు వీడెవడు పొత్తులని మాట్లాడడానికంటూ కన్నా చేసిన వ్యాఖ్యల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయినా వీరిద్దరి మధ్య ఎక్కడ రాజీ కుదిరిందో కానీ కన్నా సడన్గా టీడీపీలోకి జంప్ చేయడం, ఆయనకు సత్తెనపల్లి టికెట్ ఇచ్చేయడం, ఇంతకాలం తను నమ్ముకున్న కోడెల కుటుంబాన్ని నట్టేట ముంచేయడం జరిగాయన్నమాట. ఇక కన్నాకు సత్తెనపల్లిలో టీడీపీ గ్రూపులు సహకరిస్తాయా లేదా అన్నది సంశయమే. ఇప్పటికే శివరాం తాను సత్తెనపల్లిలో పోటీ చేస్తానని అంటున్నారు. ఆయన ఇండిపెండెంట్గా పోటీలో దిగితే కన్నాకు కష్టాలు తప్పకపోవచ్చు. విజయవాడ ఎంపీ కేసీఎన్ నాని పార్టీ ఏ పిట్టల ద్వారా టికెట్ ఇస్తే ఏమిటని వ్యాఖ్యానించడం ద్వారా చంద్రబాబు నాయుడును ఇరకాటంలోకి నెట్టారు. ఉన్న 3 లోక్సభ సభ్యుల్లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అంటీ ముట్టినట్లుంటారు. కేసీఎన్ నాని వైసీపీ ఎమ్మెల్యేలతో అభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తానని చెబుతున్నారు. ఇదే సందర్భంలో పిట్టల ద్వారా ఒకరికి తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వబోతోందని తేల్చేశారు. నాని సోదరుడు చిన్నీకి టికెట్ ఇవ్వచ్చని వార్తలు వస్తున్న తరుణంలో
నాని తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. అవసరమైతే స్వతంత్రంగా పోటీ చేస్తానని నాని సంకేతం ఇవ్వడం టీడీపీకి గుండెలో రాయిపడినట్లే. కాగా మాజీ మంత్రి భూమ అఖిలప్రియ ఇటీవల టీడీపీలోని మరో గ్రూప్ సుబ్బారెడ్డి అనుచరులపై దాడి చేసి జైలుకు వెళ్ళి వచ్చారు. భర్తతో కలిసి ఆమె చేస్తున్న చర్యలతో పార్టీ పరువు పోతోందని కార్యకర్తలు చెబుతున్నారు. ఆమెకు పార్టీ నోటీస్ ఇచ్చింది. అసలే నంద్యాల కర్నూలు జిల్లాల్లో పార్టీ బాగా బలహీనంగా ఉందనుకుంటే ఈ గొడవలతో మరింత అప్రతిష్ట పాలవుతోంది. ఇలాంటి ఘటనలు వైసీపీలో ఏమాత్రం జరిగి ఉన్నా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వంటివి ఆ పార్టీ పని అయిపోయిందని విపరీత ప్రచారం చేసేవి. టీడీపీలో ఈ పరిణామాలపై మాత్రం అవి కిమ్మనకుండా మూసుకుని ఉండడం కూడా గమనించదగ్గ అంశమే. మహానాడుతో టీడీపీకి ఊపు వచ్చిందని ప్రచారం చేయాలనుకున్న తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఈ పరిణామాలు జీర్ణం కానివే.